మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వక శుభములు తెలియపరుస్తున్నాను బైబిల్ ధ్యానం అనే కార్యక్రమానికి మరొకసారి ఫీబా ఇండియా శ్రోతలైనటువంటి దాతలైన మీ అందరికీ ఆహ్వానం పలుకుచు ప్రభు యొక్క మాటలు వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాను ప్రభు మరొక నూతనమైనటువంటి వారమును మీరు మాకు ప్రసాదించి మీ కృపలో ఇంతకాలము మమ్మల్ని వర్ధిల్లింపచేసి అడగకుండానే అన్నీ మాకు ప్రసాదించి మీ కృపగలిగిన నామంలో మమ్మల్ని బలపరుస్తూ అభివృద్ధిపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నజరేయుడ మీకే వేల కొలది కోట్ల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ బైబిల్ ధ్యానం అనే కార్యక్రమం మా అందరికీ ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలయ ఈరోజు కార్యక్రమాన్ని మేము ఆరంభించుకుంటుండగా మీ వాక్యంలో నుంచి నాతో మాతో మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడి మీ బిడ్డలమైనటువంటి మాకు అవసరమైనటువంటి అయా మీ యొక్క అయా హెచ్చరికలు మీ యొక్క ఆదరణకరమైన మాటలు మాకు తెలియపరిచి మీ స్వారూప్యతలోనికి మమ్మల్ని మార్చుకున్నామని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నానండి మెలకువుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం పదు వచనంలో కూడా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండు అని ఉంటుంది పౌలు భక్తుడు యవనస్తుడైనటువంటి తిమోతికి రెండవ పత్రికను రాస్తూ రెండవ అధ్యాయము మొదటి వచనంలో నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత ఆయన ఎందు నువ్వు బలవంతుడవు కము ఆయన కృప ద్వారా నువ్వు బలంగా ఉండాలి అని చక్కని మాటలు భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారండి ఈ మూడు వచనాల్లో మనకి ఒకటే అర్థం ఇచ్చేటటువంటి పదము కనిపిస్తుంది అదేంటంటే బలవంతులై ఉండుడి బీ స్ట్రాంగ్ మన అంశం ఏంటంటే బలంగా ఉండాలి బలవంతులమై ఉండాలి బీ స్ట్రాంగ్ అనే అంశం గురించి ప్రభు యొక్క వాక్యంలో నుంచి కొన్ని ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకుందాం బలము అనంగాలనే మనం సహజంగా ఆలోచన చేసేది ఏంటంటే మన శారీరక సంబంధమైన బలం అనుకుంటాం పిల్లల్ని అడిగామనుకోండి నీ బలం ఎంత నీ బలం చూపించే వాళ్ళు వెంటనే వాళ్ళ చేతులు ఇలా ఎత్తి ఇదిగో ఇదే నా బలం అని చూపిస్తూ ఉంటారు అంటే బలం అనగాలని తిండి ద్వారా వచ్చేటటువంటి శారీరక సంబంధమైన బలం అనుకుంటాం ఒక భక్తుడు అంటాడు ఎక్కువ తిండి తినకు నీ ఆరోగ్యం తగ్గుతుంది ఎక్కువసేపు తిండి తినకు నీ గౌరవం తగ్గుతుంది ఎక్కువసార్లు తిండి తినకు నీ ఆస్తి తగ్గుతుంది అంటాడు నిజమేనండి సహజంగా మనం ఎక్కువ తీసుకునేటటువంటి ఫుడ్ ద్వారా మనం శారీరకంగా బలవంతులం అవుతాము అని మనం అనుకుంటూ ఉంటాం సహజంగా జరిగేది అదే ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ బలం అనుకుంటూ ఉంటాం కానీ తను చెప్పిన ఆ మాటలు ఎంత అర్థం ఉందో గమనించండి ఎక్కువ తిండి తింటే మన ఆరోగ్యం తగ్గుతుందంట నిజమే కదండి అందుకే డాక్టర్లు చెప్తారు కదా మన ఏజ్కి అలాగే మన వయసుకి మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంతే వెయిట్ ఉండాలి దానికి మించి ఉండ్రాయలాగా గుండ్రాయలాగా ఉన్నామనుకోండి దేవుడు మనకి అరవై డెబ్బై ఏళ్ళ జీవితాన్ని కనుక రాసిపెట్టి ఉంటే మనము ముప్పై నలభై ఏళ్ళకి మూటామ్లు సర్దేయాల్సిన పరిస్థితి రకరకాల వ్యాధులు కదండి ఎక్కడ చూసినా హై బీపీలు లో బీపీలు హై షుగర్లు లో షుగర్లు వయసు తిన్నదే కానీ లేనటువంటి వ్యాధి అంటూ ఉండదు తన శరీరంలో ఎందుకంటే అతిగా తినడం వల్ల ఎక్కువసేపు తింటుంటారు కొంతమంది మీరు గమనించండి కొంతమంది పెట్టుకునేది ఇంతే అన్నం పెట్టుకుంటారు ఇంతే కోరు వేసుకుంటారు కానీ మీరు చూస్తూ ఉండండి గంట తింటారండి అదొక అలవాటు వాళ్ళకి తింటానే ఉంటారు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం పెట్టినప్పుడు మీరు ఒక గంట తిన్నారనుకోండి అబ్బా వెరీ గుడ్ బ్రదర్ గంట సేపు తిన్నారు ఇంకో గంట తినని అంటారు ఎవరన్నా హండ్రో ఎందుకని ఇదేంటి ఇంత అన్నం పెడితే ఇంతసేపు తిన్నారు అని అనుకుంటారు సో మన గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా తగ్గిపోతుంది కదండి ఇంకొక మాట అన్నారు ఎక్కువ సార్లు తిండి తినకు నీ ఆస్తి తగ్గుతుంది అని నిజమేనండి దేవుడు క్రమానికి కర్త అని బైబుల్ చెప్తుంది మనకు ఒక క్రమం పెట్టాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు ప్లేట్లు అనుకుందాం మూడు పూట్ల మూడు ప్లేట్లు కాకుండా ఆరు ప్లేట్లు తిన్నాం అనుకోండి మన జేబులో ఉన్న డబ్బులు పెరుగుతాయా తరిగిపోతాయా తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వాల్సిందే ఇంటి గదిలో వంట గదిలో ఉన్న సరుకులు ఖాళీ అవ్వాల్సిందే ఎందుకని అంటే అన్నిసార్లు తింటే ఏమైపోద్ది మనం నష్టాలు పాలవుతాం పేదరికం పాలవుతాం కది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తిండి అనంగానే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటాం శారీరక బలం అనగానే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటాం ఈ లోకంలో గమనిస్తూ ఎన్నో రకాల బలాలు ఉన్నాయి కండబలం గుండె బలం కుల బలం మత బలం ప్రాంతీయ బలం వర్ణ బలం వర్గ బలం ఆహార బలం వ్యాయామ బలం పార్టీ బలం జెండా బలం బలాల గురించి చెప్పుకుంటూ పోతే రాయడానికి బలపాలు కూడా సరిపోవని చెప్తుంటాను నేను నిజమే బెడ్లర్ ఎన్నో రకాల బలాలు ఉన్నాయి శారీరక సంబంధమైన తిండి గురించి అయితే అమెరికన్స్ అంట మీరు గమనిస్తే వాళ్ళు ఒక రోజుకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించినటువంటి పిజ్జాలు వాళ్ళు ఒక్క రోజులో తినేస్తారంట అండి అంటే బాగా ఇష్టం వాళ్ళకి వాళ్ళు తినే పిజ్జాల్ని అసలు మామూలుగా రోడ్డు మీద పరిస్తే డెబ్బై ఐదు ఎకరాలకు విస్తీర్ణమైనటువంటి సరిపోయేటటువంటి పిజ్జాలు వాళ్ళు తినేస్తున్నారంట టర్కీ దేశస్తులకి ఒక అలవాటు ఉండేందో తెలుసా రోజుకి రెండు గంటల నలభై రెండు నిమిషాలు వాళ్ళు కేవలం ఫుడ్డు తీసుకోవడానికే వాళ్ళ సమయాన్ని మెచ్చిస్తారంటండి నూట అరవై రెండు నిమిషాలు రెండు గంటల నలభై రెండు నిమిషాలు వాళ్ళు కేవలము తినడానికే ఉపయోగిస్తుంటారంట ఒక మనిషి తన లైఫ్ టైమ్ తన స్పాన్ ఆఫ్ తన కాలంలో దగ్గర దగ్గర తీసుకునేటటువంటి ఫుడ్ ఎంత ఉంటుందో తెలుసా అరవై వేల పౌండ్స్ ఫుడ్ అంటండి అంటే సిక్స్టీ థౌజండ్ పౌండ్స్ ఫుడ్ ఒక మనిషి తీసుకుంటాడంట అది ఎంత వేటికి సమానం అంటే దగ్గర దగ్గర ఆరు ఏనుగుల బలానికి లేదంటే ఆరు ఏనుగుల బరువుకి సంబంధమైనటువంటి ఆహారాన్ని ఒక మనిషి తీసుకుంటున్నాడు అర్థం అండి ఎంత ఆహారం తీసుకుంటాం శారీరకంగా బలంగా తయారవుతున్నాం కానీ ఆత్మ సంబంధంగా మనకి బలం ఉందా భక్తుడైనటువంటి పౌలు కొరిందీలతో కానీ ఎఫ్ఎస్సీలతో కానీ యవ్వనస్తుడైనటువంటి తిమోతి గారితో కానీ ఏ రకమైన బలం గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు శారీరకంగా దేహదారుఢ్యం కలిగి వీరత్వం కలిగి ఉండాలి అని కాదు చెప్తుంది అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి బలము మనము కలిగి ఉండాలని అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అయితే ఈ ఆత్మ సంబంధమైన బలము పొందుకోవాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మనకు అసలు బైబుల్లో బలవంతులు ఎవరో గమనిద్దాం ఒక వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి కీర్తన గ్రంథము తొంభై మూడవ కీర్తన నాలుగో చరణం ఆకాశమందు యహోవా బలిష్ఠుడు అని ఉంటుంది ఆకాశమందు యహోవా బలిష్ఠుడు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో కూడా యేసు ప్రవ్వారు పుట్టక మునుపు యష్యా ప్రవక్త చేత పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ ప్రవచన వాక్యాల్లో మీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు అతనికి ఒక పేరు పెట్టబడుతుంది ఏంటి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అనే మాటలు మనం గమనిస్తాం ఆ పదాలలో ఆ పేర్లలో ఒక పేరుందండి ఏంటో తెలుసా బలవంతుడైన దేవుడు మన దేవుడు బలవంతుడు ఆకాశమందు యహోవ బలిష్ఠుడు వాక్యం చెప్తుంది ఇగో ఏమన్నా ఉంటుందంటే ఒక మంచి మాట కనిపిస్తుంది కదా ఒక పైన ఇగో ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం నిజమేనండి ఆకాశాన్ని తన సింహాసనంగా ప్రభు కలిగి ఉన్నాడు మన సింహాసనాలు ఏంటి కుర్చీ మీద కూర్చుంటే అదే మన సింహాసనం ఎంత కూడా ఉండదు లేదండి ఎంత కూడా ఉండదు గ్యాప్ అదే పెద్ద సింహాసనం అని ఫీల్ అవుతాం అయ్యే పెద్ద పోస్ట్లని మనం ఓకే గొప్పలు చెప్పుకుంటాం కానీ మరి మన దేవుడు ఆకాశాన్నే సింహాసనంగా కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయనను మించిన బలవంతులు ఎవరు లేరు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నీకు నాకు బలము కావాలంటే ఎవరైతే బలవంతులో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాక్యం చెప్తుంది ఆకాశముందున్న మన దేవుడు బలవంతుడు అని మరి బలవంతుడైన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వాక్యంలోనికి వెళ్తే ఎటువంటి బలము మనం పొందుకోగలుగుతాము ఆయన వాక్యం ద్వారా చూపిస్తారు కదండి మన తెలుగులో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు ఒకసారి అంటే ఒక తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి కాలేజీలో జాయిన్ చేయటం కోసం ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళారు ఆ కాలేజీ దగ్గర గేట్ ఉంటుంది గేట్ దగ్గర గేట్మెన్ వాచ్మెన్ ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట అయ్యా మా అబ్బాయిని ఈ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ కాలేజీ మంచిదేనా అని అడిగారు అడిగితే అయ్యో అదేంటమ్మా అలా అంటారు ఈ కాలేజీ చాలా మంచిది ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు మీకు విషయం తెలుసా నేను కూడా ఇదే కాలేజీలో చదువుకొని వాచ్మైన్ అయ్యానమ్మా అన్నాడంట మీకు అర్థమయ్యే ఉంటుంది తను కూడా అదే కాలేజీలో చదువుకొని వాచ్మైన్ అయ్యాడు ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించలేడు ఒక బలహీనుడు మరొక బలహీనునికి బలాన్ని ఇవ్వలేడు వాక్యం చెప్తున్న సీక్రెట్స్ ఏంటో వాక్యంలో దాగి ఉన్నటువంటి సత్యాలు ఏంటో మనము గనక పట్టుకోగలిగితే ఆ సత్యాలు మనకు బలాన్ని ప్రసాదిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆత్మ సంబంధంగా బలము పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి మనకు బైబుల్ నుంచి మూడు ముఖ్యమైనటువంటి ఒక సీక్రెట్స్ నేను చూపించాలని ఆశపడుతున్నానండి మొట్టమొదటిది ఏంటనంటే వాక్యము ద్వారా బలము స్ట్రెంగ్త్ బై వర్డ్ స్ట్రెంగ్త్ బై వర్డ్ ఒక వచ్చినాన్ని చూపిద్దాం కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినం యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును కీర్తనలు అరవై ఎనిమిది ముప్పై ఐదు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించును కీర్తనల గ్రంథము ఎనభై ఆరు పదహారు నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు మొదటి సమయోల గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో యహోవ ఎందు నాకు మహాబలము కలిగేను ప్రదైవజనాంగం గమనించండి నేను చదివించినటువంటి కీర్తన గ్రంథంలో ఉన్న మూడు వచనాలు మీరు క్షుణ్ణంగా చదివితే యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును దేవుడే తన ప్రజలకు బల అనుగ్రహించును నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము అని వాక్యం కనిపిస్తుంది ఇందాక అన్నగారు కూడా ప్రార్థన చేస్తూ ఒక మాట్లాడుతుంది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను అని ఉంటుందండి అదే రెండవ దాని పదవ వచనంలో తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును అని ఉంటుందంటే ఇంకా మొదటి సమయాల క్రింద పదిహేడో యాభై వచ్చిన వాళ్ళకి ఒక మంచి మాట ఉంటుంది ఏంటో తెలుసా దావీదు ఫిలిస్తీను కంటే బలాడ్జుడై ఈ మాటలన్నీ మనం చూస్తుంటే దేవుడు మనకి బలమును అనుగ్రహిస్తాడు అని అక్కడ కనిపిస్తుంది మరి దేవుడు బలమును అనుగ్రహిస్తాడు అని ఉంది ఒక చిన్న ప్రశ్న అసలు దేవుడు ఎవరు మీరు వింటుందంటే కరెక్ట్ ప్రశ్నే అసలు దేవుడు ఎవరు ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు ఇదే ప్రశ్న వచ్చిందండి ఇదండి దేవుడు బలం అనుగ్రహిస్తాడు అని ఉంటుంది మనం ఒక ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్ని చూడండి ఏదైనా కొంటే వాళ్ళు వెనకమాల ఆ ఫుడ్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ లేదంటే ఏది ఏది ఎంత క్యాలరీస్ ఎంత కాల్షియము ఎంత ఐరన్ ఏమేమి ఉంటాయో అని చక్కగా చెప్తారు వాళ్ళు ఒక బిర్యానీ తింటే ఈ బిర్యానీ ద్వారా ఈ బలం వస్తుంది లేదంటే ఇవి మీకు వస్తాయి అని చెప్తుంటారు కదండి యూజువల్గా ఎక్కడైనా మనకి క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి దేవుడు మనకి బలమును అనుగ్రహిస్తాడు అని వాక్యం చెప్తుంది అసలు దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఏంటి అసలు దేవుడు ఎవరు గమనించండి దేవుడు బలాన్ని ఇస్తాడంటే మనం దేవుణ్ణి తినాలా చాలామంది అనుకుంటుంటారు మన పెద్దలు కూడా చెప్తుంటారు కదా ఎక్కువగా అతిగా వాగుతున్నారు అనుకోండి అయ్యా నువ్వు ఎందుకైనా బుర్ర బుర తింటావు అంటారు అంటే వాళ్ళు నిజంగా బుర్ర అయినా తినరండి ప్లేట్లో పెట్టుకొని రోజు ఇడ్లీలో ఇది చట్నీ వేసుకొని నంచుకొని తిన్నట్టుగా తినరు వాళ్ళు ఏమి కానీ చెప్పడం అయితే అలా చెప్తుంటారు ఎందుకు నువ్వు నన్ను విసిగిస్తూ ఉంటావు నా తింటా ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా వాక్యం ప్రకారము దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తాడు అని అంటే దేవుడు ఎవరు అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక మంచి సమాధానం ఉంది ఏంటో తెలుసా యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చను ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అమేన్ ఇప్పుడు మనకు బలము దేవుని ద్వారా బలము అని అంటే ఎలా చెప్పండి మనకు వాక్యము ద్వారా బలం ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను ప్రదేవజనంగమ జాగ్రత్త వాక్యము దేవుడై ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎంత ఎక్కువగా పొందుకుంటావో నువ్వు అంత ఎక్కువగా బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు నీకు నిజంగా ఆత్మ సంబంధంగా నేను బలము కలిగి ఉండాలి అని నువ్వు అనుకుంటే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలండి వాక్యాన్ని నువ్వు ఎంత ఎక్కువగా నేర్చుకుంటావో ఆ వాక్యమే నీకు బలాన్ని ఇస్తుంది ఆ వాక్యాన్ని సంబంధమైనటువంటి ఆహారంగా బైబిల్ గ్రంథంలో పాల్చడం జరిగింది జీవాహారమైనటువంటి ఆ ఆహారం మనకు అవసరం మూడు పోట్ల శరీరానికి మనం ఫుడ్ అందించకపోతే బలహీనం అయిపోతాం మరి మూడు పూట్ల ఆత్మకు మనం ఫుడ్ అందించకపోతే మన ఆత్మ బలహీనమైపోదా మరి ఆ ఆత్మకు ఫుడ్ అందించాల్సినటువంటి అవసరత బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదే ఉంది వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గమండి నువ్వు వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తావు శారీరకంగా నీకు సిక్స్ ప్యాక్ ఉండొచ్చు ఎయిట్ ప్యాక్ ఉండొచ్చు ఫ్యామిలీ ప్యాక్ ఉండొచ్చు అది పెద్ద విషయం కాదు నీకే ప్యాక్ ఉన్నా నీవు గనక ఆత్మీయంగా బలంగా లేకపోతే కష్టం వాక్యం చెప్తుంది మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము చూసారండి ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో ఏ ఆత్మలంటవి దురాత్మలండి దురాత్మలతో పోరాడేటప్పుడు నాకు ఇంత శరీర బలం ఉంది నేనంత దేహదారుడ్యం కలిగిన వ్యక్తిని నన్ను బలమైనటువంటి బాడీ బిల్డర్ అని పిలుస్తారు నాకు ఎంత ఉంది అంత ఉందని నువ్వు చెప్పుకుంటే నీకెంత ఉంటే నాకేంటయ్యా నా ముందు నువ్వెంత కంటిలో నలుసంత అనే పరిస్థితి దిగిపోతుంది ప్రదైవ జనాంగమా జాగ్రత్త మనకు ఉండాల్సింది శారీరక సంబంధమైన బలము కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలము మనకు ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి ఔషధ గుణములు కలిగినటువంటి ఈ వాక్యం అనేటటువంటి ఈ మెడిసిన్ని ఈ వాక్యం అనేటటువంటి ఈ ఫుడ్డుని మనం ఎప్పటికప్పుడు డెలీషియస్గా ఫుడ్ మనం తీసుకుంటూ ఉండాలండి అండి యేసుప్రభార్ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఏమని శోధించాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు కదా ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆనంద యేసుప్రభర్ ఒకే మాట అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుని మాటలు జీవింపచేస్తాయి దేవుని మాటలు జీవాన్ని ఉద్భవింపచేస్తాయి జే దేవుని మాటలు జీవము లేనటువంటి వ్యక్తికి జీవాన్ని ప్రసాదించి తనకు అవసరమైన బలాన్నిచ్చి ముందుకు నడిపించేటటువంటి శక్తి కలిగిన మాటలు అండి మనుషుల మాటలు నిన్ను మభ్యపెట్టవచ్చు మనుషుల మాటలు నిన్ను బాధ దేవుని మాట నిన్ను బాధ దేవుని మాట నీకు బలాన్నిచ్చి నీకు ఆత్మ సంబంధమైనటువంటి శక్తినిచ్చి ముందుకు నడిపించేటటువంటి వాక్యం ఆ వాక్యాన్ని అంగీకరించాలి ఆ వాక్యాన్ని ఆహారంగా మనము అనుభవిస్తూ భుజిస్తూ ముందుకు వెళ్ళగలిగితే దానిని మించిన బలము ఇంకొకటి ఉండదు స్ట్రెంగ్త్ బై వర్డ్ దేవుని వాక్యము ద్వారా మనం బలం పొందుకుంటాం మీరు గమనించండి అండి ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివిన ఎన్ని రోజులు మనము చెప్పినదే మనం చెప్తున్నా లేదా ధ్యానం చేస్తున్నా ఆ రోజుకి ఆ మాట నిజంగా అత్యద్భుతంగానే ఉంటుందండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ అందరం చాలా ఇష్టంగా తింటారు నిన్న వండిన బిర్యానీ ఈరోజు తినమంటే తినగలుగుతామా ఈరోజు వండింది రేపు తినమంటే తినగలుగుతామా లేదు ఎంత ఇష్టమైనా అది కష్టమైపోద్ది మనకి ఎందుకంటే ఆ ఫుడ్ ఫ్రెష్గా ఉండదు పాడైపోతుంది కాబట్టి మనం ఇష్టమైందైనా మనం తినలేం దేవుని వాక్యం కొన్ని వందల సంవత్సరాల క్రితం దైవ ప్రేరణ కలిగినటువంటి వ్యక్తుల చేత వ్రాయబడిన దేవుని వాక్యము దైవావేశమైనటువంటి దే దేవుని ఈ పలుకులు మనము ఎప్పుడు తీసుకున్నా ఆ రోజుకి అది అత్యద్భుతమైనటువంటి ఆహారం అండి నేను అనుకుంటాను ఈ లోక సంబంధమైన బిర్యానీ వండే వ్యక్తులు ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఈ వాక్యం బిర్యానీ వండింది మన దేవుడు ఆ దేవుడు మనకు వండి వడ్డించినటువంటి వాక్యము ఏ రోజు చదివినా ఆ రోజు నీకు బలంగానే అనిపిస్తుంది ఆ రోజు నీకు ఫలితము ఫలాన్ని ఇచ్చేటటువంటి వాక్యమే ఈ జీవగ్రంథపు మాటలు ఈ మాటలు నువ్వు ఎంత ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తావు ఎంత ఎక్కువగా దేవుని మాటలు చదివి నీకు నువ్వు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తావో అది నీకు నిజంగా ఆశీర్వాదకరం నీవు బలంగా తయారవుతూ నీ కుటుంబాన్ని బలంగా నువ్వు పెట్టుకోగలుగుతావు అనేక మందిని బలవంతులుగా నువ్వు మార్చగలిగి ప్రభు యొక్క మార్గంలో నడిపించగలుగుతావు కాబట్టి అటువంటి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు మరో యొక్క ఎపిసోడ్లో మనము వింటూ ముందుకొని వెళ్దాం ప్రదేవం జనాంగమా మన ఈ ఫీబా ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్లైకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఎటువంటి సలహాలు సూచనలు అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక